హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఏడున్నర కోట్ల ప్రైజ్ మనీ గెలిచిన ఈ టీచర్ ఏం చేస్తారో తెలిస్తే చేతులెత్తి దండం పెడతారు ముందుగా ఒక వార్త చదువుదాం చాలామంది పత్రికల్లో చదివే ఉండవచ్చుగాక మరోసారి చెప్పుకుందాం చెప్పుకోవలసింది నభూతో అన్నట్లుగా వ్యవహరించిన ఈ పెద్ద మనిషి గురించి చెప్పుకోవాల్సిందే ఒకసారి ఈయన పేరు రంజిత్ సిన్హ దిశాలే తను ఒక టీచర్ మహారాష్ట్రలోని సోలాపూర్ తనది మనకు దగ్గరవాడే హైదరాబాద్కు జస్ట్ మూడు వందల కిలోమీటర్లు తనకు ప్రిస్టేజియస్ అవార్డు దక్కింది దాని పేరు గ్లోబల్ టీచర్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా టీచర్లు ఆస్కర్గా భావించే అవార్డు అది సో మన రంజిత్కు దక్కినందుకు ఆనందంగా చప్పట్లు కొడదాం అభినందిద్దాం ఒక మిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు అసలు ఎందుకు వచ్చింది అవార్డు అది ఓసారి చెప్పుకోవాలి రంజిత్ సిన్హ దిశాలే వంటి టీచర్లు వాతావరణ మార్పుల వంటి సమస్యలకు పరిష్కారం చూపగలరు ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించగలరు సమాజంలో అసమానతలను రూపుమాపి ఆర్థిక వృద్ధికి తోడ్పాటు నందించగలరు ఒక మాటలో చెప్పాలంటే ఇలాంటి వారు మన భవిష్యత్తునే మార్చగలరు ఇవి యునెస్కో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఫర్ ఎడ్యుకేషన్ స్టెఫానియా జియాన్ని చెప్పిన మాటలు ఈ నగదు బహుమతి కోసం నూట నలభై దేశాల నుంచి మొత్తం పన్నెండు వేల మంది పోటీపడ్డారు తుది దశ ఎంపికలో మొత్తం పది మంది నిలువగా రంజిత్ సిన్హ అంతిమ విజేతగా నిలిచాడు భారత ప్రతిష్టను చాటాడు ఈ ప్రతిష్టాత్మక గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డును వర్కే ఫౌండేషన్ ఏటా అందజేస్తోంది రెండు వేల ఇరవై సంవత్సరానికి సంబంధించిన ఎంపిక కార్యక్రమం లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో డిసెంబర్ మూడున జరిగింది ఇంతకీ ఈ గురువు ఏం చేస్తాడు రంజిత్ సిన్హ దీసాలయ్ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా పరిదేవాడి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు ముప్పై రెండేళ్లు తనకు తన వృత్తి అంటే ప్యాషన్ అందుకే ఇష్టంగా చేస్తాడు పాఠాలు బోధించడంలోనూ ఎప్పుడూ క్రొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు ఆ తపనే తనను ఈరోజు ప్రపంచం మెచ్చిన గురువుగా నిలిపింది టీచర్గా రంజిత్ సిన్హ అడుగుపెట్టినప్పుడు ఆ ప్రభుత్వ పాఠశాల గోదాం గోశాల మధ్య ఓ అధ్వాన స్థితిలో ఉంది శిథిలావస్థలో ఉన్న ఆ బడి భవనాన్ని బాగు చేయించాలని సంకల్పించి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు దీంతో పాటు పాఠాలను మాతృభాషలోకి తర్జుమా చేసి వాటిని క్యూఆర్ కోడ్ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాడు ఆడియో వేడియో కథల రూపంలో పాఠాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు మంచి ఫలితాలు రాబట్టాడు అంతేకాదు పాఠశాలలో బోధన చేస్తూనే గ్రామస్తులతో ఒకటిగా కలిసిపోయాడు రంజిత్ సిన్హ గ్రామంలో బాల్య వివాహాలను నిర్మూలించాడు అమ్మాయిలు వంద శాతం పాఠశాలలకు హాజరయ్యేలా చొరవ తీసుకున్నాడు వారాంతాల్లో విద్యార్థులను సమీప ప్రాంతాలకు వ్యవసాయ క్షేత్రాలకు తీసుకెళ్లి సహజ వనరులు సమాజం పట్ల అవగాహన కలిగించాడు అసలు చెప్పుకోదగిన వార్త ఇదే కాదు బియాండ్ ది స్టోరీ ఇంకా ఉంది అదేమిటి అంటే తన తోటి గురువుల పట్ల ప్రదర్శించిన వైఖరి ఆఫ్ అవార్డు ప్రకటన వచ్చింది అందరూ ఆనందించారు కానీ ఆశ్చర్యకరంగా రంజిత్ ఓ ప్రకటన చేస్తాడు తనకు వచ్చిన నగదు బహుమతిలో సగం తనతో పాటు ఫైనలిస్టులుగా ఉన్న తొమ్మిది మందికి ఇస్తానన్నాడు కానీ ఎందుకలా ఉపాధ్యాయులుగా ఆయా దేశాల్లో వారెంతో కృషి చేస్తున్నారు సమాజానికి ఇవ్వడంలోనే వారు ఎంతో ఆనందం పొందుతారు అందుకే ప్రైజ్ మనీని పంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను ఇది తన ప్రకటన వావ్ ఆ మిగిలిన సగాన్ని ఏం చేస్తాడో తెలుసా ఒక నిధిలా ఏర్పాటు చేసి ఆ డబ్బును వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తానన్నాడు ఇప్పుడు కొట్టాలి చప్పట్లు తన కోసం ఎవరైనా సరే ఏ పోటీ అయినా సరే ప్రైజ్ మనీ గెలిచాక కప్పు కొట్టాక అవార్డును ముద్దాడాక అందరూ తననే చూస్తారు గెలుపును అందరూ ఓన్ చేసుకుంటారు కానీ తనతో పాటు ఫినాలే దాకా వచ్చి నిరాశగా మిగిలిపోయే వారిని ఎవరూ పట్టించుకోరు ఒక్కసారి అనాథలైపోతారు వాళ్ళు నిజానికి స్వల్పమైన తేడాయే విజేతను పరాజితుడిని తేల్చేది కానీ ఆ లెవెల్ దాకా వచ్చారంటేనే అందరూ దాదాపు సమానంలే కదా అదిగో తన దాకా ఫైనల్స్ దాకా వచ్చిన వాళ్ళను ఒక్కసారిగా వర్చువల్గా అలుముకొని ఈ ప్రైజ్ మనీని అందరము పంచుకుందాం బ్రదర్స్ అని ఈ టీచర్ చేసిన ప్రకటన అల్టిమేట్ అసలు ఊహించనిది నువ్వు గ్రేట్ సారు సూపర్